ప్రతిపక్షాలు, పచ్చ మీడియా నాపై లేనిపని అభండాలు వేస్తున్నాయని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి పట్టణంలోని 33వ వార్డులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక పాలసీ ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్పితే తాను ఇసుక తరలిస్తున్నట్లు, పచ్చ మీడియా తనపై లేనిపోని రాతలు రాస్తున్నట్లు మండిపడ్డారు. చంద్రబాబు 118 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడితే ఒక్క పచ్చ మీడియా కూడా మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తాను పోలీసులను అడ్డం పెట్టుకుని పర్యటిస్తున్నట్లు చెబుతున్నారని, అంత అవసరం తనకు లేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే కలుగుల్లో ఎలుకుల్లా బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ది పనులకు గ్రావెల్ అవసరమని, కానీ చంద్రయాన్ నుంచి చంద్రబాబు ఏమైనా రాకెట్ల నుంచి గ్రావెల్ తెస్తారా అంటూ సెటర్ వేశారు. అక్రమ గ్రావెల్ ఎత్తితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని, కానీ గ్రావెల్ మరకలు తనకు రుద్దితే ఐ డోంట్ కేర్ అంటూ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సమాధానమిచ్చారు. ఏని పోనివన్నీ కూడా మా మీద అబాండా వేస్తుంటారు. ఇసుక అంటాడు, ఇసుక కావగో ఇక్కడ పెన్నా నది పోతా ఉంది, కావగ అమ్మగే ఇసుక అంతా అసలు బుద్ధుండి మాట్లాడుతున్నాగా. ఈ ప్రతిపక్ష నాయకుడు ఇసుక మాకు సంబంధం ఏంది? ఈరోజు ఇసుక అనేది ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు, గవర్నమెంట్ ఇక్కడ సంబంధం ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. బాగు చూసుకుంటావు దానికి సంబంధించి ఏదన్నా కూడా అమ్మకాలు కావచ్చు, ఏదైనా చేసేది ఈవెన్ కావాలి కావనా కూడా ఆ ఇసుక బాగే అమ్ముకునే పరిస్థితి కానీ మాకు సంబంధం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ లక్ష కోట్లు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏదేదో వాగుతాడు, ఏదేదో ఇతగా మిత్రపక్షాలతో కూడా మాట్లాడిస్తూ ఉంటాడు. ఈరోజు పచ్చ మీడియా ఆయన అక్రమాలు చేస్తే 118 కోట్లు డైరెక్ట్గా ఆయన అకౌంట్లోకి కావచ్చు, లేదా ఇతర అకౌంట్లోకి కావచ్చు వచ్చి ఉంటే ఒక్క పచ్చ మీడియా అన్న దాని గురించి మాట్లాడుతుందా? ఉన్నాం కొంతమంది నాయకులు పోలీసులు అడ్డం పెట్టుకొని మేము గడపడప చేస్తున్నాం. పోలీసు కావా మనకే? పోలీసు మాకు కావా? పోలీసు మాకెందుకు? గడప గడప పోతే మా అక్క చెగమ్మకు, అన్నదమ్ముకు, పెద్దోగు, మమ్మ నావాణిస్తున్న ఆపేస్తున్నారు. మాకు పోలీసు సపోర్ట్ ఏమవుతుంది? ఏమంటే మీలాంటి పిచ్చి వాగుడు వాగేవాడు అనవసరంగా ఏదైనా అక్కడ ఉన్న ప్రజలను ఇబ్బంది పెడతామని అటు పిచ్చి వాగని ఎత్తుకుపోయేదానికి నేను ఉత్తగం. గ్రామం పెద్ద దంద పెద్ద ఇది కేజీఎఫ్, మేము కర్ణాటకలో ఉంటాం కదా, కేజీఎఫ్ గీజీఎఫ్ అంటున్నారు ఇది గ్రామం. నేను ఒకటి అభివృద్ధి కార్యక్రమానికి గ్రామ కాకుండా తెలుగుదేశం వాళ్ళు ఆయన చంద్రగా నుంచి ఆ నుంచి ఆయన మట్టి అయినా రాకెట్లు చంద్రబాబు ఆయన తీసుకొచ్చి ఇక్కడ పాపం ఎవరైనా ఇల్లు పెట్టుకోమంటే వాడికైనా ఫౌండేషన్ కానీ మట్టి వాడికి ఇచ్చాగా, లేదా ఇంకేదైనా ఇండస్ట్రీస్ కడతా ఉంటే దానికైనా ఇచ్చాగా? వాటికి వేసుకుంటా ఉంటారు, ఇవన్నీ వాళ్ళు చేసుకుంటా ఉంటారు. ఆపేపోయినది ఆపేయండి, ఆపేస్తే ప్రతి మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతారు. అథారిటీ పోలీసు డిపార్ట్మెంట్ ఉంది, ఆర్డీఓ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకోండి. మీకు ఇవన్నీ ఎందుకు వచ్చి నామే చేసినా కూడా ఐ డోంట్ కేర్. నేను ఆన్సర్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా గురించి, నేను చేసే పనుల గురించి, నేను చేసే సేవా కార్యక్రమాల గురించి, నేను చేసే దాన దమా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాంట్రాక్టుకి కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు తగ్గించే పరిస్థితి మాకాడ ఉండదు. మేము ఫ్రీగా వదిలేసాము, ఎవడైనా సరే ఎత్తుకోవచ్చు, ఎవరైనా సరే చయానా కట్టి తీసుకొని పోవచ్చు. అట్లా ఏదైనా చయానా కట్టుకుంటే కంప్లైంట్ ఇవ్వండి మైనింగ్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, ఆర్డీఓకి వాళ్ళకి ఇవ్వండి. దాన్ని దేశంలోకి నాకు చూడితే కావకి పెద్దగా తెలీదా? కొద్ది బుద్ధంగా మాట్లాడతాగా? ఇవి పెద్దగా సమస్య మీద పోరాడవు, పెద్దగా గురించి పట్టించుకోరు, 5 సంవత్సరాలు ఇంటి బయటికి కాదు. 5 సంవత్సరాలు కాకుండా ఈరోజు ఒక 3 నెలలు 4 నెలలు ఎలక్షన్స్ ఉందంటే కవిగా నుంచి ఎరుకుగా బయటకు వస్తారు. వచ్చేసి అది ఇది దీనికోసం పోరాటం చేస్తాం, గావకు ఆపేసేయండి. గావకు ఆపేస్తే నాకేం వస్తుంది? నాకేం కాదు, ఇబ్బంది పడేది ప్రజలు. ఇల్లు కట్టుకుంటా ఉంటారు, రోడ్డు వేసుకుంటా ఉంటారు, ఈరోజు రోడ్డు కావాలంటా ఉంటారు, లేదా పగలకి ఎండాకాలం కాబట్టి ఈరోజు వాన వేయ కాబట్టి ఈరోజు మట్టి తోగుకుంటే బండు. డాక్టర్
రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి